వేటాడే ముగ్గు నియంత్రణను ఆదివారం ఆదురుపల్లి ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. కండలేరు డ్యాం సమీపంలో అనుమానంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, జింక చర్మాన్ని, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ రేంజ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వంశీకృష్ణ మరియు సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. సూరిపాక ప్రసన్న కుమార్, కుడుముల వెంకటేశ్వర్లు, పాలపర్తి భాస్కర్లపై వన్యప్రాణ చట్టం కింద కేసు నమోదైనట్లుగా అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నిందితులతో పాటు నిందితులను, జింక చర్మాన్ని, నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. ఫారెస్ట్ ఇంజనీర్ రాపూరు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే గత కొంతకాలంగా మాకు ఒక నెల నుంచి కూడాను ముదిగేడు ఈ ఏరియాలో పొదలకూరు ఆరోపులోని ఇక్కడ ఇది మన యూనిపూర్తి ఎస్టీ కాలనీ ఆ ఏ బ్యాక్ ఉంది రిజర్వ్ ఫారెస్ట్లో హంటింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫోన్లు వస్తాము, ఎవరు చేస్తున్నారు ఎక్కడ అనేది దాని మీద మేము నిఘా పెట్టున్నాము. మా డిఆర్ఓ మన వంశీకృష్ణ కూడా వాళ్ళ సిబ్బంది చాలా కాలం నుంచి దగ్గర ఒక నెల నుంచి కూడా నిఘా పెట్టున్నారు. అయితే ఏమైందంటే గత వారం మా డిఎఫ్ఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు వారికి ఫోన్ మెసేజ్ వచ్చింది ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం ఆ ఇచ్చిన సమాచారం మేరకు వారు సూచన మేరకు మేము సంబంధిత యూనిపూర్తి రిజర్వ్ ఫారెస్ట్ వెళ్ళినప్పుడు ఆ ఎస్టీ కానీ దాచి రెండు ఏరియాలో ఒక దగ్గర మాకు ఈ జింక స్కిన్ అది దొరికింది. దాన్ని తీసుకొచ్చి దాని మీద ఎవరు ఏమి ఎక్కడ పొదలు దాచున్నాను నేను. దాని మీద ఎవరు ఏమని ఎంక్వైరీ చేస్తే నిన్న మాకు సూరిపాకు ప్రసన్న కుమార్ ఏవన్ ఇతను మొదటి ముద్దాయి. ఇతను పట్టుకొని ఎంక్వైరీ చేస్తే అతని దగ్గర గన్ కూడా దొరికింది. అతని దగ్గర అతను పొదల దాచి గన్ను కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అది నాటు తుపాకీ. దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎక్కడిది ఈ గన్ ఎక్కడిది మీకు ఎవరు ఇచ్చారంటే నెల్లూరులో కమల్ దాస్ అనే అతను నక్కలవాల్ సెంటర్లో ఉన్నాడు. నక్కలవాల్ సెంటర్లో కమల్ దాస్ అనే అతను 20,000 అమ్మేడు నాకు అని ఇంకా దాన్ని మాకు హ్యాండ్ చేశాడు. దాని మీద నెల్లూరుకు వెళ్ళి ఆ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆ కమల్ దాస్ అనే అతను వాళ్ళ నక్కలలోకి ఎవరో పెద్దగా వ్యవహరిస్తుంటే ఆయన కూడా ఒక 4-5 నెలల క్రితం చనిపోయడం తెలిసింది. దీని మీద ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. ఈ గన్స్ అనేది వాళ్ళకి నక్కలలోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఏదో తయారు చేస్తున్నది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. 20,000 అమ్మాడంటే ఈయన కొన్నాడంటే ఎవరో ఇతను ప్రసన్న కుమార్ అలియాస్ జబ్బే ఈ కొని ఇదే వ్యాపకంగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. జింకాలని దుక్కుని కొట్టడం అదేవిధంగా ఆవులను కూడా కొట్టండి. అతను ఇది అడవి ఆవులు ఉంటాయి కదా, వాటిని కూడా కొట్టేసి వాటిని కూడా మాంసం అది విక్రయించడం ఇదే పని మీద ఉంటాడు. ఇతనికి సహకరిస్తూ కుడుముల వెంకటేశ్వర్లు అనే అతను కూడా ఇతనికి లైట్ వేసేవాడు. లైట్ వేసి